ఓం శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికా కృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే. ఓం శ్రీ మాత్రే నమః. విపంచి భక్తి ప్రేక్షకులందరికీ, ఈ విపంచి ఛానల్ను ఆదరిస్తున్నందుకు, నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పటిదాకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా మంచి మంచి విషయాలన్నీ కూడా మనం తెలియజేసుకుందాం, మీకు కూడా చాలా విషయాలు తెలుస్తాయి. అలాగే ప్రతి నెలలాగే ఈ నెలలో కూడా, ఈ వారంలో కూడా 10/9/2023 నుంచి 16/9/2023 వరకు గోచార రీత్యా రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు D1 చార్ట్లోని, D9 చార్ట్లోని, D12 చార్ట్లోని గ్రహ సంచారాలు ఒకసారి తెలుసుకుందాం. గ్రహాలు ఎక్కడ సంచారం చేస్తున్నాయి, అవి ఏ ఏ నక్షత్రాలు ఉన్నాయి, ఏ ఏ రాశుల వారికి అవి ఉపయోగకరంగా ఉంటాయి, ఏ ఏ రాశుల వారికి చిన్న చిన్నపాటి ఇబ్బందులు ఏర్పడుతుంటాయని మనం తెలుసుకుందాం. మొట్టమొదటగా ఈ వారంలో గోచార రీత్యా ద్వాదశ రాశులకి గ్రహ స్థితిగతులను ఒక్కసారి పరిశీలిద్దాం. ఈ వారంలో మేషరాశిలో గురు రాహువులు సంచరిస్తున్నారు, అలాగే తృతీయంలో చంద్రుడు సంచరిస్తున్నాడు, చతుర్థంలో శుక్రుడు, అలాగే సింహరాశిలో రవిబుధులు సంచరిస్తున్నారు, అలాగే కన్యారాశిలో కుజ సంచారం, తులారాశిలో కేతు సంచారం, కుంభరాశిలో శని సంచారం జరుగుతుంది. ఈ సంచారం ద్వారా ఈ గ్రహాలన్నీ కూడా ఏ నక్షత్రాల్లో ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. ఆ నక్షత్రాలను బట్టి D9 చార్ట్లోకి ఎక్కడికి వస్తాయి, D12 చార్ట్లోకి ఎక్కడికి వస్తాయి అనే సంగతి మనకు తెలుస్తుంది. రవి పుబ్బ 3వ పాదంలో ఉండడం జరిగింది. అంటే నవాంస చార్ట్లోని ఈయన తులారాశిలోకి రావడం జరిగింది, అంటే కేతువుతో కలవడం జరిగింది. చాట్లో కేతు, నవాంసలో ఈయన అక్కడికి వచ్చి నవాంస చాట్లో త్వరలోకి రావడం జరిగింది. అలాగే చంద్రుడు పునర్వసు 3వ పాదంలో ఉన్నాడు, ఆయన నవాంస చాట్లో మిథున రాశిలోకి రావడం జరిగింది. అలాగే కుజుడు హస్త 2లో ఉన్నాడు, అంటే అంశలోని వృషభ రాశిలో సంచారం జరుగుతుంది. బుధుడు పుబ్బ 1వ పాదంలో ఉండడం జరిగింది, ఈయన సింహరాశిలో సంచారం. గురుడు భరణి 3వ పాదంలో ఉండడం జరిగింది, అంటే అంశ చార్ట్లో మళ్ళీ తులారాశిలోకి రావడం జరిగింది. శుక్రుడు ఆశ్లేష 1వ పాదం, అంటే ఈయన ధనుర్రాశిలోకి నవాంశ చార్ట్లో రావడం జరిగింది. శని శతభిషం 1వ పాదం, అంటే మళ్ళీ ఈయన కూడా ధనుర్రాశిలోనే సంచారం జరుగుతుంది. రాహు అశ్వని నక్షత్రం 1వ పాదంలో ఉన్నాడు, అంటే మేషంలోని ఆయన సంచారం. D1లో కూడా మేషంలోనే ఉన్నారు, D9లో కూడా మేషంలోనే వర్గోత్తమాంస చెంది ఉండడం జరిగింది. అలాగే కేతు చిత్త 3వ పాదంలో ఉండడం జరిగింది, అంటే ఈయన కూడా నవాంస చాట్లో తులారాశిలోకి రావడం జరిగింది. అలాగే ఈ విధంగా నవాంస చాట్ తర్వాత D12 చార్ట్ ద్వాదశాంశ, ఈ ద్వాదశాంశ చార్ట్లో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడికి వచ్చాయో ఒకసారి తెలుసుకుందాం. వృషభ రాశిలోకి రవి శని చంద్ర రాహువులు D12 చార్ట్లోకి రావడం జరిగింది, అలాగే వృశ్చిక రాశిలోకి కేతు సంచారం జరుగుతుంది, ధనురాశిలో బుధ సంచారం జరుగుతుంది, అలాగే కుంభరాశిలో కుజ శుక్ర బుధులు వీళ్ళ సంచారం జరుగుతుంది. దీన్ని బట్టి మనం 10/9/2023 నుంచి 16/9/2023 వరకు ఉన్న ఈ గ్రహ స్థితిగతులను బట్టి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ వారం గోచార రీత్యా రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు ఈ రాశిలోకి వచ్చే నక్షత్ర పాదాలను ఒకసారి తెలుసుకుందాం. ఈ రాశిలోకి వచ్చే నక్షత్ర పాదాలు కృత్తిక
రెండు మూడు నాలుగు పాదాలు, రోహిణి నాలుగు పాదాలు, మృగశిర ఒకటి రెండు పాదాలు ఈ రాశిలోకి వస్తాయి. ఈ నక్షత్ర పాదాలు కలవాళ్ళు ఈ రాశికి చెందిన వారు ఉంటారు. అలాగే ఈ రాశి వారికి వాళ్ళు తలుచుకున్న పనులు కానీ వాళ్ళు చేస్తున్న పనుల్లో కానీ ఆటంకాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆలోచనారహితంగా వీళ్ళు పనులు చేయడం మొదలు పెడుతూ ఉంటారు. దాంతో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ధనరూపేణ చాలా ఎక్కువ డబ్బుని వ్యయం చేయడం జరుగుతూ ఉంటుంది, అంటే ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు తీసుకున్న నిర్ణయాల్లో కూడా మీన మాంసంలో ఉంటారు. అవుతుందా అవుదా చేస్తామా చేయమా ఎవరేమనుకుంటారు అన్న పద్ధతి అన్న ధోరణిలో ముందుకు వెళ్తుండడం మూలంగా వీళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడుతూ ఉండడం జరుగుతుంది. అలాగే వీళ్ళకి స్త్రీల ద్వారా ధన నష్టం కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇంట్లో స్త్రీలకి భార్యకి ఒంట్లో బాగాలేకపోతే దానికి హాస్పిటల్లో తీసుకెళ్లే ధన నష్టం కానీ, అలాగే ప్రేసి ప్రియులు ఎవరైతే ఉన్నారో, ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గిఫ్ట్ల రూపేనా కానీ ఎక్కడ వాళ్ళకి అవసరమైన మేర డబ్బును ఖర్చు చేస్తూ అనవసరంగా ధన వ్యయాన్ని చేయడం పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు కొంచెం దృష్టిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే వీళ్ళు ఎంత కష్టపడినప్పటికీ ఈ వారం అంతా కూడా చాలా సుఖంగా ఉంటారు, కానీ హైపర్ టెన్షన్తో ఉండడం జరుగుతూ ఉంటుంది. సుఖంగా ఉన్నా సరే వాళ్ళకి మనస్థిమితం లేకుండా ఉండడం జరుగుతుంది. వాటికి కొంచెం జాగ్రత్త చూసుకుంటే బాగుంటుంది. ఇంకా పిల్లల విషయానికి తీసుకున్నట్టుగా అయితే వీరికి తల్లిదండ్రులకి పేరు తెచ్చే పిల్లల్లా కనిపిస్తూ ఉంటారు. చక్కగా ఉద్యోగాలు వీళ్ళకి రావడం, అలాగే చదువుకోవడంలో మంచి పేరు తెచ్చుకోవడం, అలాగే తండ్రికి మంచి పేరు పెక్కలు తెచ్చే పిల్లలుగా కూడా వీళ్ళు ఉండడం జరుగుతుంది, ఆడపిల్లలు మగపిల్లలు కూడా. ఇంకా భార్యాభర్తల విషయానికి వచ్చినట్టుగైతే భార్యాభర్తలు కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ చిన్నగా ఇబ్బందులతోటి ఇగో ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతూ ఉంటారు. బయటికి చెప్పుకోలేక ఉండలేక ఉన్న పరిస్థితులు ఏర్పడుతుంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మైండ్లో పెట్టుకోకుండా చిన్నగా ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడేసుకున్నట్టుగైతే ప్రాబ్లమ్స్ అన్నీ షార్ట్అవుట్ అయిపోతాయి. లేకపోతే ఇబ్బంది పడవలసిన పరిస్థితి చాలా వరకు కనిపిస్తుంది. అలాగే వీరికి దేవాలయాలు సందర్శన జరిగేటట్టయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అది కూడా కొన్ని కొన్ని గ్రహ పీడలకు సంబంధించిన దేవాలయాలకి వీళ్ళు చాలా వరకు కూడా వీళ్ళు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కొన్ని కొన్ని ఇబ్బందులతోటి చాలా ఇబ్బంది పడవలసిన పరిస్థితి. ఆ దోష నివారణార్థమే వీళ్ళు దేవాలయాలని సందర్శించడం జరుగుతూ ఉంటుంది. అలాగే దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే వ్యాపారస్తుల విషయాన్ని తీసుకున్నట్టుగైతే చిన్న వ్యాపారులకి పెద్ద వ్యాపారులకి కూడా కొంచెం ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంది. లాభాల స్వీకరణ కూడా అనుకూలంగా చాలా వరకు కనిపిస్తుంది. అలాగే ఉద్యోగస్తుల విషయాన్ని తీసుకున్నట్టుగైతే ప్రైవేట్ ఉద్యోగస్తులకి చాలా బాగుంది, చక్కగా ఉంది. ఈ రాశి వారికి ప్రైవేట్ ఉద్యోగస్తులకి, ఇంజనీర్లకి వీళ్ళందరికీ బాగుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చిన్న చిన్న ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళకి ట్రాన్స్ఫర్ల వరకు కనిపించే పరిస్థితి కూడా చాలా వరకు కనిపిస్తుంది. వీళ్ళు మాట చల్లదు ఆఫీసుల్లో, గవర్నమెంట్ ఉద్యోగులు చేసిన వాళ్ళ మాట చల్లదు. దాని నుంచి కొన్ని కొన్ని ఇబ్బందులు పడవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి మూడు గ్రహాలే అనుకూలంగా ఉన్నాయి. బుధ శుక్ర కేతువులు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. రవి చంద్ర కుజ గురు శని రాహువులు అనుకూలంగా లేరు. కాబట్టి వీళ్ళింట్లో అందరూ కూడా చక్కగా ఆదిత్య హృదయ పారాయణం చేసుకొని దత్తుడి ఆలయాన్ని సందర్శించి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి రాహుకి శనికి దీపాన్ని కనుక పెట్టినట్టుగైతే ఈ వారం అంతా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఇది గోచార రీత్యా వస్తుంది కాబట్టి మన జన్మ జాతకాన్ని కూడా దీంట్లో కలుపుకుంటే దాన్ని బట్టి మనకి రిజల్ట్ పర్ఫెక్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో కొంతమందికి మనం చెప్పినవి జరగవచ్చు, కొంతమందికి జరగకపోవచ్చు, కొంతమందికి కొన్నే జరగవచ్చు, కొంతమందికి అన్నీ జరగవచ్చు. ఇలా పర్ఫెక్ట్గా మనకి ఎలా ఉంది అనే సంగతి తెలుసుకుందుకి జన్మ జాతకం తీసుకుంటేనే దాన్ని బట్టి ఈ గోచార రీత్యా మనం దాన్ని
చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరికైనా సరే వివాహానికి కానీ అలాగే వృత్తి విషయాల్లో కానీ వ్యాపార విషయాల్లో కానీ భూ తగాదాలలో కానీ ఎటువంటి పరిహారాలైనా చేసుకోవాలనుకున్న జాతక రీత్యా విదేశీ వ్యవహారాల గురించి కానీ లేకపోతే విదేశీల్లో విద్య గురించి కానీ విదేశాల్లో ఉద్యోగం గురించి కానీ ఆరోగ్యం గురించి కానీ పిల్లల గురించి కానీ దేని గురించైనా తెలుసుకోవాలి అనుకున్నట్టుగైతే నాకు సంప్రదించినట్టుగైతే నేను మీకు అన్ని విషయాలు కూడా కూలంకుషంగా తెలియచేయడం జరుగుతుంది. అలాగే చాలామంది కూడా ఫోన్లు చేసి చాలా హ్యాపీగా వాళ్ళ వాళ్ళ తాలకు సమస్యలు పరిష్కరమైనందుకు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ కూడా జరిగింది. మీ అందరికీ కూడా మరొక్కసారి నన్ను ఇంతలా అభిమానిస్తున్నందుకు మీ అందరికీ ఒక్కసారి మనస్పూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.